అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మన అరగంట రాంబాబుని తెలంగాణ ఖమ్మంలో సావు కొట్టేపోయారండి. పాపం కొట్టేపోతుంటే తన కారులోకి దూరి బతుకు జీవుడు అని ప్రాణాలు దక్కించుకున్నాడండి. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే మనోడు ఏ పని మీద వెళ్ళాడు తెలీదు, మొత్తాన్ని తెలంగాణ వెళ్ళాడట, ఖమ్మం వెళ్ళాడు. అక్కడ సాధారణమైన ప్రజలు ఆ దారంటి వెళ్తున్న వాళ్ళు చూసి, రే ఇడు లాడే కదా, పలానా అమ్మాయిలతో ఏదో పులిహోరు కలుపుడు కదా, ఈడే కదా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు బాగుతాడు, మరి ఈ సంగతి ఏదో తెలుసంటారు అని అక్కడికి అక్కడే పొత్తు అయిపోయారండి జనం. పొత్తు అయిపోయి ఇంకా చేతికి ఏది దొరికితే అది అది తీసుకుని మీదకి వచ్చేస్తే మనోడు ఎక్కడైతే మరి ఈ రాష్ట్రంలో మంత్రి కదా, ఎవడన్నా వస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు ఎట్టించేయచ్చు, కేసులు ఎట్టించేయచ్చు అనుకుని నోటుకు వచ్చినట్టు బాగుతాడు. మరి తెలంగాణలో మనోడు ఏం పెగ్గలడు, తెలంగాణ వాళ్ళే ముక్కు చుట్టుకుంటారు, కోపం వస్తే కొట్టేయటం, ఏమైనా ప్రేమ వస్తే పెట్టేయటం, అలా ఉంటారు వాళ్ళు. మనోడు ఇక చూడండి, జస్ట్ రెప్పపాటులో ప్రాణాలు దక్కించుకుని బతుకు జీవుడు అని పరిగెట్టుకు వచ్చాడండి, పారిపోస్తాడు ఒక రకంగా చెప్పాలంటే. రండి మీరు కూడా చూడండి వీడియో. ఈ ఎక్కడున్నాడు చూడండి, ఇడుగో సైలెంట్గా పోయి ఎక్కేస్తున్నాడు బండి. అమ్మో తేడా కొందరు కొట్టేసేలా ఉన్నారు వీళ్ళందరూనే, వీళ్ళందరూ కొట్టారు, ఒక్క దెబ్బ పడిందని చచ్చిపోతాను నా ఒంట్లో ఉన్న రోగాలకి, కాబట్టి ఇక్కడ మనం దెబ్బలు తినకూడదురా, సైలెంట్గా జారుకుందాం ఇక్కడి నుంచి అని చెప్పి ఎలా పారిపోతున్నాడు చూడండి మా అన్న. అరే అంబటానా పెద్ద పెద్ద కవర్లు చెప్తావు కదా, ఇక్కడ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తావు, మరి అక్కడ ఆగి చెప్పలేకపోయావా, సరిగ్గా నాలుగు తెలించేద్దరు ఏరా అంత పిరుగుళ్ళ పారిపోతున్నావు, ఓ రాష్ట్ర మంత్రివరా బాబు నువ్వు, నువ్వు ఆంధ్రప్రదేశ్ పరుగు తీసేస్తున్నావు, సామాన్యులు 10 మందికి సమాధానం చెప్పలేవా, ఫోన్ చేయడం ట్రై చేసేటప్పటికీ దేఖో మేరే రౌడీజం అని ఫోన్ అవతల ఎవడ ఎత్తలేనట్టుంది, లేదా ఒకవేళ ఎత్తినా రే అది కమ్మూరా బాబు తెలంగాణ అక్కడ మేము రాలేము, మమ్మల్ని కూడా నెలకు కూడా జావేసేస్తారు వాళ్ళు అని చెప్పి ఉంటారు. సైలెంట్గా మనోడు ఫోన్ తీసి జేబులు పెట్టుకుని కారు ఎక్కి పరుగో పరుగు తెలంగాణ పోలీసులు కూడా పెద్ద పట్టించుకోరు కదా మనవాడిని, ఎవరికైనా చిరాకే కదండి, పెళ్ళై పిల్లలుండి ఇంకొకరితో అడ్డంగా వ్యభిచారం చేస్తూ ఫోన్లో అడ్డంగా దొరికిపోయినట్టు ఎవరికైనా చిరాకే కదా, ఆ పోలీసు కూడా పట్టించుకోలేదండి, పట్టించుకోపోతే అలా మనోడు ఈ అమ్మాయి ఇక్కడ నుంచి బయటపడతానా, అసలు నా ప్రాణాలతో బయటపడతానా, వీళ్ళందరూ కర్రలు ఇచ్చుకుని రాళ్ళు ఇచ్చుకుని కొట్టు చంపించేలా ఉన్నారా బాబు, నన్ను చంపేడు కాకుండా రేపించి చంపేసిన తెలంగాణ ప్రజలని రేపు పొద్దున పేపర్లో వచ్చినా వస్తుంది ఎలాగరా నాయన అని చెప్పి అసలు మనోడు చాలా టెన్షన్ పడి ఉంటాడండి. అరే అంబటే ఇప్పుడు కన్నా గుర్తుపెట్టుకోరా అనే, నీకు లేకపోతే మీ జగనన్నకి ఆంధ్రాలో అది అధికారం ఉంటేనే 10 మంది మీ వెనకాల ఉంటారు, కానీ అధికారం లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారా బాబు అరగంట రాంబాబు, నువ్వేదో ఈవేళ పదవి ఉందని చెప్పి ఎగిరెగిరి పడిపోతున్నావు, పదవి ఉంటేనే నీ పరిస్థితి ఇది చూడు ఇక్కడ ఎలాగుందో, వీధి ఊరకొక్కన అన్యాయంగా ఉంది, ఊరకొక్కని ధరిమినట్టు ధరిమారు నిన్ను, నువ్వు పదవి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, మరి నీకు పదవపోతే నీ పార్టీ అధికారంలో లేకపోతే అలా నీ బతుకే ఏమైపోతే ఒకసారి ఆలోచించుకో, నీ బతుకే కాదు నీలాంటి వాళ్ళు అందరు బతుకు, ఎవడైతే ఈ రోజున పదవి ఉంది అధికారం ఉందని ఎగిరెగిరి పడిపోతూ చంద్రబాబు నాయుడు గారి గురించి కుటుంబ సభ్యుల గురించి నోటు కొచ్చినట్టు వాగుతున్నారో, ఒక్కసారి మీ పార్టీ అధికారంలో లేకపోతే అసలు మీ బతుకులను మీరు తలుచుకుంటారా, జనాలు అలాగా పిచ్చుకొక్కలు ధరినట్టు ధరుతున్నారు. నాకు కొడకరే ఎవరు మాకు అంటే వేసుకున్నారు, మరి పిచ్చి మంచిది అయితే ప్రజలు కూడా మంచి వాళ్ళు అవుతారు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతారు, కర్రలో రాళ్ళు చేతికి ఎదురుతుంది అది, ఆ పక్కన రోడ్డు పక్కన ఏముంటాయి తీసేదే జనాలు, మరి బాబు నువ్వు ఎక్కడ వెళ్ళకు, ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళకు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిన కారు దెక్కో, ఫుల్గా నల్లద్దాలు వేసుకో, లేదా వీలైతే ఏదైనా మాస్క్ పెట్టుకో, మారు వేషాల్లో తిరగండి రా బాబు, మీరు వైసీపీ నాయకులు అని చెప్పి మీరు ఎక్కడన్నా పక్క రాష్ట్రాలకు వెళ్తే జనాలు కొట్టు చంపేసిన చంపేస్తారా బాబు, ఊరకొక్కలు ధరిమినట్టు ధరిమాడండి మా అంబటన్ననే, ఊరకొక్కను ధరిమినట్టు ధరిమారు, పిచ్చుకొక్కను ధరిమినట్టు ధరిమారు, కానీ అప్రిషియేట్ చేస్తున్నామండి తెలంగాణ ప్రజల్ని, హెట్స్ ఆఫ్ మీకు, మీ ధైర్యానికి మీ సాహసానికి మీకు సరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీం, జై భారత్, జై జై మహాసేన్.